ఒక వారం నుంచి చికెన్ పొగడి తిందాం అనుకుంటున్నానండి అసలు ముహూర్తం కుదురుతలేదు అందుకని నేను సాయంత్రం ఎట్టి పరిస్థితిలో నేను చికెన్ పొగడి తినాలని ఫిక్స్ అయిపోయామండి అండి బయటికి వెళ్ళి తెచ్చేసుకుందాం అనుకున్నాను కానీ కానీ మళ్ళీ ఎందుకులే అనిపించింది ఇంకా అందుకని వెంటనే కొట్టు దగ్గరికి వెళ్ళిపోయి ఒక కోడి కొట్టి ఇచ్చేసానండి ఈ చికెన్ పొగడి ఉత్తి తినేస్తాం అనుకుంటున్నారా అబ్బాయిబ్బాయి లేదండి దీంట్లో కాంబినేషన్ కూడా ఉంది ఉత్తి తిన్నా బానే ఉంటది అనుకోండి కాకపోతే ఇప్పుడు నేను చెప్పేలా తిన్నారనుకోండి మాములుగా ఉండదు మరి ఈ సారి ఇప్పుడైనా మీ ఇంట్లో మీకు కూడా చికెన్ పొగడి చేసుకోవాలనిపించింది అనుకోండి అది ఒక్కటే కాకుండా మంచి కమ్మటి ములక్కాయ పప్పుచారు పెట్టుకోండి కాంబినేషన్ మామూలుగా ఉండదు అదిరిపోద్ది మరి దీంతో పాటు వేడి వేడిగా వచ్చే అన్నం మర్చిపోకండి చికెన్ పొగడి పప్పుచారు రెడీ అయిపోయిన తర్వాత అండి అన్నం ములిగేలాగా పప్పుచారు వేసుకొని బాగా కలుపుకోండి ముందు ఇప్పుడు ముందు ముద్ద అన్నం తిన్న తర్వాత అండి బాగా ఏగిపోయిన కోడి లెగ్గపీస్ తీసుకొని తింటే ఉంటాదండి ఇప్పుడు అదే పప్పుచారు మొదలైన ఒక పొగడి మొక్క తీసుకొని ముద్ద కలుపుకొని తింటే స్వర్గమేనండి ఇంకా కమ్మటి పప్పుచారు చికెన్ పొగడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి ఇంట్లో నలుగురు ఐదు ఉన్నప్పుడు ఒక అర కేజీ కేజీ తెచ్చుకుంటే ఏం సరిపోద్దండి అందుకే కోడి లేల్సి వచ్చింది అన్న రెండున్నర కేజీలు కూడుతూ వింటానండి కొట్టేటప్పటికి కేజీ ఏడు వందలు వచ్చిందండి అంతే మీరు ఏం చేస్తారంటే అండి కోడిని బాగా శుభ్రం చేసేసుకున్న తర్వాత ఒక అల్లం మొక్క ఎల్లుల్లిపై తీసుకొని పేస్ట్ వేసుకుని రెడీగా పెట్టుకోండి కోడి కొట్టించుకునేటప్పుడు కొద్దిగా చెప్పండి చిన్న చిన్న ముక్కలు పొకడీలో కొట్టమంటే ఇలా కొడతాడండి నీట్ గా దాంట్లోకి లెగ్ పీసులు కూడా పక్కకి తీసేమంటే ఇలా తీసేస్తాడండి మీరు ఎప్పుడైనా లెగ్ పీసులతో ఏదైనా ఫ్రై కానీ ఏదైనా చేసుకుందాం అనుకున్నారనుకోండి ఖచ్చితంగా దాని ఘాట్లు పెట్టుకుని వండుకోండి ఘాట్లు పెట్టకుండా నూనెలు వేసారనుకోండి అని పేరుపోయే ప్రమాదం ఉందండి ఇప్పుడు ముందేం చేస్తారంటే అండి మనం ఇందాక రెడీ చేసుకున్న అల్లం వెళ్లిపోయే పేస్ట్ ఉంది కదండి అది దీంట్లో వేసేయండి ఇప్పుడు ఏం చేస్తారంటే అండి ప్రతి కోడి ముక్కకి కూడా ఈ అల్లం వెళ్లిపోయే పేస్ట్ బాగా పట్టేలా కలపండి అడుగు నుంచి బాగా కలిపిన తర్వాత ఒక చెంచా పసుపు మనకు కావాల్సినంత కారం దీంట్లోకి తగినంత ఉప్పు వేసుకోవాలండి దీంతో పాటు హల్వా పౌడర్ వేయాలండి హల్వా పౌడర్ అంటే ఏంటని అంగార పడకండి కార్న్ ఫ్లోర్ అండి ఇది ఒక గరిటీ వేసుకుని దాంతో పాటు బియ్య పిండి కూడా ఒక గరిట వేసుకోండి వీటితో పాటు మీకు కావాలనుకుంటే ఇంకొక గరిటి శనగపిండి కూడా వేసుకోవచ్చండి కానీ మేము శనగపిండి వాడమండి ఇప్పుడు ఇందాక కలిపినట్టుగా ప్రతి ముక్కకి కూడా ఈ పిండి అంతా బాగా కలిసేలాగా బాగా కలపాలండి అడుగు నుంచి మీరు పిండి ప్పుడు ఒక గరిట వేసుకోండి సరిపోద్ది ఎక్కువ ఎక్కువ వేసుకుంటే పిండి తిన్నట్టు ఉంటదండి కారం ఫ్లోర్ బి పిండి వేసి బాగా కలిపిస్తాం కదండి అందాక ఇప్పుడు ఒక రెండు గుడ్లు వేసుకున్నాం అండి గుడ్లు వేసిన తర్వాత గరిట్లతో ఆటలతోని కలిపితే ఏం బాగుంటదండి చేతితోనే నుంచి కలపండి నీట్ గా మాసం తక్కువ ఉంటే ఒక గుడ్ వేసుకోండి సరిపోద్ది ఎక్కువ ఉంది అనుకోండి రెండు గంట ఎక్కువ ఇప్పుడు ఏం చేస్తారంటే అండి ఒక మంచి సైజు ఉన్న నిమ్మకాయ చెక్కోటి తీసుకొని దాంట్లో వేసేసి ఒకసారి బాగా కలపండి ఒకటి ఒకసారి వేసి కలుపుకునే కంటే అన్ని ఒకేసారి వేసేస్తే ఒకేసారి కలిపేచ్చు కదా అని కొంతమంది అనుకుంటారండి అలా చేయకండి అన్ని వేసేసి ఒకసారి కలిపేసాం అనుకోండి బయట బండి మీద వేసేవాడికి మనకి తేడా ఉంటది ఇప్పుడు దీంట్లోకి ఒక స్పెషల్ మసాలా ఇయ్యాలండి మన ఇంట్లో మనం తయారు చేసుకున్న గరం మసాలా ధనియాలు దాల్చిన చెక్క లవంగాలతో పౌడర్ వేసుకోవాలండి మిక్సీలో పౌడర్ వేసుకొని డబ్బాలో పెట్టుకోండి ఎన్ని రోజులైనా అలాగే ఉంటది మీ ఇంట్లో ఇప్పుడు ఏం చేస్తారంటే అండి అన్ని వేసి బాగా కలిపిన కోడి మాసంలోనండి ఈ పౌడర్ వేయాలండి మరీ వేయకండి టేస్ట్ మారిపోద్ది కొద్దిగంటే కొద్దిగా అంటే ఒక స్పూన్ వేసుకోండి లైట్ గా సరిపోద్ది ఎంత చికెన్ ఉన్నా సరే ఈ గరం మసాలా వేసిన తర్వాత చికెన్ కి బాగా పట్టించండి మొత్తం కూడా బాగా కలిపిన తర్వాత దీని మీద మూత పెట్టేసి మనం చేసుకుందాం చేసుకుందామండి పప్పుచారు చేసే వరకు కూడా దాన్ని ఫ్రిడ్జ్ లో అలా ఉండవండి ఇప్పుడు మంచి కమ్మగా ఉండే చేసుకుందాం అండి చేసుకోవడానికి ముందు మనం ఏం చేయాలంటే మిక్సీలో పప్పు ఉడికించుకొని రెడీగా పెట్టుకోవాలండి తర్వాత ఒక దాక తీసుకొని టమాటాలు కూడా తీసుకొని ముచ్చకీలు తీసేసి దాంట్లో వేసేయండి కోసేసి టమాటాలు ఇప్పుడు టమాటాలని బాగా పిసకాలండి అందులో ఉన్న రసం బయటికి రావాలన్నమాట ఇప్పుడు అదే దాకాలోనండి పచ్చిమిరకాయలు ములక్కాయలు ఉల్లిపాయలు మీరు ఇంకా ఏమన్నా కూరగాయలు వేసుకోవాలనుకుంటే అన్ని వేసేసేయండి ఇప్పుడు దీంట్లోకి ఒక చెంచా పసుపు ఒక చెంచా కారం వేసుకోవాలండి పప్పుచారులోకి సరిపడంత ఉప్పు వేసుకుని కొద్దిగా నీళ్లు వేసుకొని ఒకసారి బాగా కలపండి బాగా కలుపుకున్న తర్వాత అండి ఇంకా పొయ్యి పొయ్యి మే పెట్టడం ఇంతా కరిపగడు మర్చిపోయండి అది కూడా కొద్దిగా వేసేసుకోండి వేసేసి మూత పెట్టేసి దీన్ని బాగా ఉడకనేవ్వండి చారు గ్యాస్ ఎదిరిపోద్దండి ఇంకా పుల్లల పొయ్యి మెచ్చ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోండి ఇంకా ఒక రెండు నిమిషాల తర్వాత అండి మనం అరగంట సేపు నానబెట్టుకున్న చింతపండు కూడా దాంట్లో వేసేయాలండి బాగా పిచ్చికి చింతపండు పులిసేసి ఒకసారి బాగా కలుపుకోనండి మూత పెట్టి ఇదంతా కూడా ఒక పది నిమిషాలు బాగా మరిగించుకోండి చూసారండి ఎలా మరుగుతుందో ఈ రేంజ్ లో మరిగించుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి మనం ముందు కుక్కర్ లో ఉడికించుకున్న ముదపొప్ప ఉంది కదండి అదంతా వేసేయండి పప్పు వేసిన తర్వాత ఒకసారి అడిగి నుంచి దాకా బా కలపండి ఇప్పుడు చిక్కదనం చూసుకోవాలండి ఆ చిక్కదనం మీకు సరిపోద్ది అనుకుంటే అలా ఉంచేసుకోండి లేదంటే మీకు ఎన్ని నీళ్లు కావాలి అన్ని నీళ్లు వేసుకోండి దాంట్లో మీకు ఎంత పప్పుచారు కావాలనుకుంటే అన్ని నీళ్లు వేసుకోండి సరిపోద్దండి ఇప్పుడు దాకా మీద మూత పెట్టుకోని అండి పొయ్యి కింద మంట ఎట్టి మరిగించాలండి ఈ పప్పుచారు అనేది అండి ఎంత బాగా మరిగితే అంత టేస్ట్ అండి అందుకని మీరు ఒక రెండు పొంగులు వచ్చే వరకు బాగా మరిగించుకోండి చూసారండి పప్పుచారు పొంగుతుంది కదా దాంట్లోంచి వాసన వస్తుందండి బాబు మామూలుగా లేదండి మరి బాగా మరిగిపోయిందండి ఇంకొకసారి కలుపుకొని పప్పుచారు దింపేసుకోవడం అండి మీకు కూడా ఒకవేళ వీలుంటే గ్యాస్ మీద ఇలా ఎలా పొలాలపై మీద చేసుకుంటానండి అదిరిపొద్దండి పప్పుచారని కిందకి దింపేసుకున్న తర్వాత అండి కొద్ది కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకోండి ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు కరేపాకుతో ఒక మంచి తాలింపు వేసుకోండి బయట ఏమో పొప్పచారు లోపలేమో వేడి అన్నం రెడీ అయిపోయినాయండి దీంట్లో కాంబినేషన్ కావాలి కదండి ఇప్పుడు ఏం చేస్తారంటే అండి ఇందాక ఫ్రిడ్జ్ లో పెట్టిన మొక్కలు ఉన్నాయి కదా అవి బయట తీసుకొచ్చేయండి ఇప్పుడు ఏం చేస్తారంటే అండి పొయ్యి మీద ఒక కలయి పెట్టుకోనండి దాంట్లో మొక్కల ములిగే అంత అండి నూనె బాగా కాగిన తర్వాత అండి ఆ సలసల మరుగుతున్న నూనెలో ఈ ముక్కలన్నిటిని జాగ్రత్తగా వేసేయండి పొగడేలాగా మంట పెద్దది కాకుండా మీడియం సైజు లో పెట్టుకోండి అప్పుడే ముక్కలు లోపల నుంచి బాగా ఉడికి బాగా ఫ్రై అవుతాయండి మంచి కలర్ వచ్చేలా బాగా ఏపుకున్నారంటే కత్తి లాంటి చికెన్ పొగడి రెడీ అయిపోయినట్టండి ఒకవేళ మీకు చికెన్ ఎక్కువ ఉంది అనుకోండి ఒక రెండు మూడు రౌండ్ లో వేసుకోండి పొగడి ఏం పర్లేదు ఒకేసారి వేసేసారు అనుకోండి లోపలతో బాగా ఏగదండి మంచి రంగు వచ్చే వరకు చిన్నమంట మీద బాగా వేపుకున్నారు అనుకోండి పొగడి ఇంకా రెడీ అయిపోయినట్టేనండి ఏ మాటగా మాట చెప్పుకోవాలి కానీ పొగడి మాత్రం బయట బండుకి ఏ మాత్రం తక్కువ లేకుండా వచ్చిందండి మనకు కూడా పొగడి వేయడానికి ఒక రెండు రౌండ్లు పెట్టిందండి ముందు కొద్దిగా మొక్కలు వేసేసి బాగా ఏం చేసుకున్న తర్వాత అండి రెండో రౌండ్ లోనండి కోడి లెగ్ పీసులు వేసేసండీ పాటు కొద్ది మొక్కలు మిగిలియ కదండి మిగతా మొక్కలు కూడా వేసేసి బాగా ఏం చేసుకోవాలండి మా బుడ్డోడు చూడండి చీకట్లో ఎంత కష్టపడుతున్నాడో పాప మాడుకోసం లైక్ కొట్టండి మనం రెండో రౌండ్ వేసుకున్న కోడి పొకడి కూడా రెడీ అయిపోయిందండి పప్పుచారు కూడా రెడీ అయిపోయింది ఇంకెళ్ళి చేద్దాం పదండి ఎంత చెప్పడం మర్చిపోయింది కానీ అండి రెడీ అయిపోయిన తర్వాత ఒక గుప్పుడు కరేపాకు కొన్ని పచ్చిమిరకాయలు తీసుకుని ఎందాక మన పొగోడి వేయించి నూనెలోనే బాగా పచ్చి పచ్చిమిరయలు కరేపాకు బాగా వేగిన తర్వాత అండి పొకోడి మీద వేసి ఒకసారి కలిపేసుకొని ఇంకా పక్కన గిన్నెలోకి తీసేసుకోండి కరకరలాడుతూ బలే వచ్చిందండి అండి ఇప్పుడు అన్నం అందం పదండి ప్లేట్ లో అన్నం పెట్టుకుని మధ్యలో పెద్దగా అన్నం పెట్టుకోండి ఇప్పుడు ఆ కన్నంలోనండి వేడి వేడి పప్పుచారు ములక్కలతో వేసేసుకోవాలండి మనకి ఎంత కాలేదు ఎంత పప్పుచారు కొద్దిగా ఎక్కువ వేసుకోండి తినేటప్పుడు బాగుంటది ఇప్పుడు అన్నం మీద ఒక సైడ్కి లగ్గిపోతు కొద్దిగా పొకోడి షోయింగ్ కోసం కొద్దిగా పొకోడి నూనెలో చెప్పుకున్న పచ్చిమిరకాయలు కరేపాకు ఇప్పుడు ఏం చేస్తారంటే అండి పప్పు చారులో తేలుతున్న ముక్కాయలు ఉన్నా చూసారా అవి తీసి పక్కన పెట్టండి దాని సంగతి తర్వాత చూద్దాం ఇప్పుడు అన్నంలో పప్పుచారుని బాగా కలపండి ఎంత బాగా కలపాలంటే మొత్తం చే తిన పప్పుచారు అయిపోవాలండి ఇప్పుడు ఏం చేయాలో తెలుసండి పప్పుచారులో బాగా నానిపోయిన ముద్దన తీసుకొని తింటే ఉంటాదండి తర్వాత ఇంకో ముద్దదేనండి మనం ఇందాక సైడ్ పెట్టిన ముక్కాయలు ఉన్నాయి కదండి అవి తీసుకొని పసా పసామని మొలక్క అయిన పసా పసామన్న నవ్వులతో భలే ఉంటదండి ఈ పప్పుచారు సాంబార్లు ఇలాంటివి వండుకున్నప్పుడు అండి ఎక్కువ వేసుకుంటానండి మరి మామూలుగా ఉండదు టేస్ట్ ఇప్పుడు ఇంకో మొదటి అన్నం తిన్న తర్వాత అండి బాయి ఏగిన పొగిడి మొక్కడు తీసుకుని తింటే ఉందండి తస్ అది లేదు అలాగే ఇంకో కత్తి లాంటి పప్పుచారు మొద్దటి తినేసండి పక్కనే ఉన్న కోడి లెగ్గపీసు పీకి తింటే ఉందండి నా సామిరంగా ఈ ఏళ్ల భోజనం మాత్రం ఆదిరిపోయింది అంతే